గుడ్ మార్నింగ్, నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనం సిరిసి నుండి కార్వార్ వెళ్ళే దారిలో ఈ యొక్క రెయిన్ ఫారెస్ట్లో ఉన్నాం మనం. ఆ గోవా వెళ్ళే దారిలో ఇలా దొరుకుతుంది. అంటే మేము ఇలా ఫారెస్ట్ చూసుకుంటూ వెళ్ళాలని డిఫరెంట్ డిఫరెంట్ రూట్స్ నుండి అన్నీ చూసుకుంటూ చూస్తూ వచ్చాం. నిజంగా మనం ఫారెస్ట్ గురించి మాట్లాడితే ఎవరికైనా టక్కున గుర్తుకొచ్చే పేరు అమెజాన్ ఫారెస్ట్ అంటారు. ఓకే, అమెజాన్ ఫారెస్ట్కి ఏమాత్రం తీసిపోకుండా మన భారతదేశంలోనే అత్యద్భుతమైన సుందరమైన ప్రదేశాలు, ఫారెస్ట్ దట్ మీన్స్ అడవి, అన్నీ చాలా బాగున్నాయి. మీకు ఒక్కసారి చూపిస్తాను. మీరు అటు ఇటువైపు ఒక్కసారి చూడండి. కంప్లీట్ మన కనుచూపు మేర ఎక్కడుందో అంతవరకు ఫారెస్ట్. ఆ మేఘాలు చూడండి, ఆ మేఘాలంతా ఫారెస్ట్ అట్లా అలుముకొని ఉన్నాయి. మనం పైన ఉన్నాం, ఎత్తులో ఉన్నాం. మనకి ఎప్పుడు మనం శీతాకాలంలో మనకి స్నో వస్తుంది కదా, ఓకే, ఫాగ్, మంచు. ఆ మంచు కంప్లీట్ ఇక్కడ ఎవ్రీ టైం ఎప్పుడు రెయిన్ వర్షం పడుతూనే ఉంటుంది. ఇక్కడ ఆ స్నో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఎంత చల్లన, చాలా కూల్ ప్రదేశం ఇది, చాలా చల్లని ప్రదేశం. మీకు ఇంకొక విషయం చెప్పాలా, ఏదైనా మనం ఒక అసాయి ఫ్రూట్స్ అనే ఒకటి ఉంటుంది, అసాయి ట్రీస్ అనేది ఓన్లీ ఒక అమెజాన్ ఫారెస్ట్లోనే దొరుకుతుంది అంటారు అందరూ. కానీ ఆ అసాయి ట్రీస్ ఈ ఫారెస్ట్లో ఉన్నాయి. నేను చూశాను, నేను మీకు ఆ వీడియో కూడా పెడతాను. అసాయి ఫ్రూట్స్ కూడా ఇక్కడ ఈ ఫస్ట్ కాకుండా సెకండ్ ట్రీ ఉంది కదా, ఆ సెకండ్ ట్రీ అదే అసాయి ఫ్రూట్స్, అసాయి ట్రీ అది. ఆ దాని నుండి అక్కడ లోపల కూడా కనిపిస్తుంది చూసారు, అది కూడా అసాయి ట్రీ. ఇలా ఈ ఫారెస్ట్ నేను రాగా వెతుకు చూస్తే చాలా కనిపించాయి. నేను అసాయి ట్రీ అనేది అది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏది కొంచెం ఎండిపోయినట్టు అది కనిపిస్తుంది కదా, అది అసాయి ట్రీ. అది నేను అసాయి ట్రీ గురించి ఎందుకు చెప్తున్నానంటే వరల్డ్లో కాస్టెస్ట్ జ్యూస్ ఉన్నది అసాయి ట్రీ మాత్రమే. అది ఒక గ్లాస్ వచ్చి 3000 ఉంటుంది. అది అసాయి ట్రీ జ్యూస్ అంటారు. అది దాన్ని చాలా చాలా మంది ఇష్టపడతారు. అట్లాంటి వృక్ష సంపద మన భారతదేశంలోనే ఉంది. మనం ఏదైనా వెకేషన్ కోసం, హాలిడేస్ కోసం మనం ఎక్కడో బయట విదేశాలు అది ఇది అంటాం, కానీ ఎక్కడికి వెళ్లకుండా మన భారతదేశంలోనే ఇంత పెద్ద ఫారెస్ట్లు ఉన్నాయి, ఇంత పెద్ద అడవి, ఇంత మంచి సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. మనం చాలా నిజంగా చాలా మిస్ అవుతున్నాం. ఇలాంటివి ఎక్కడో ఎంతో దూరం ఎంతో ఖర్చు పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే మనకు దగ్గర మన చుట్టూ పక్క ప్రాంతాలనే ఉన్నాయి. ఎక్కడ మనం వాటిని ఇవి మనం ఈ బిజినెస్ లైఫ్లో మనం ఇవి వాటిని కనుక్కోలేకపోతున్నాం. ఓకే, మీకు ఇలాంటివి మళ్ళీ నేను ఇంకా చాలా వీడియోస్ చూపిస్తాను. ఓకే, కేవలం నేను రామకృష్ణతో శ్రీధర్.